మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్నాయి. పరిశ్రమ రెండుగా చీలిపోయింది. అధ్యక్ష పదవికి బరిలో ఉన్న రాజేంద్ర ప్రసాద్, జయసుద వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం నడుస్తోంది. సినీ పెద్దల వ్యాఖ్యలు ఈ ఎపిసోడ్ కు ఆద్యం పోస్తున్నాయి. మరి రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ లో ఉన్న ఉత్తేజ్ శివాజీ రాజా రాజీనామా చేయటం మాలో కొత్త ట్విస్ట్. అలాగే రాజేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ మీడియా సమావేశం పెట్టి మరీ కీలక అంశాలపై విమర్శలు సంధించారు. దీనిపై స్పందించేందుకు మురళీమోహన్ గారు రాజమండ్రి ఎంపీ, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షులు వారు ఎన్టీవీ స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మురళీమోహన్ గారు, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. మొత్తానికి మాలో ఒక గందరగోళం చెలరేగుతోంది, ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొదట రాజేంద్ర ప్రసాద్ అన్నారు, తర్వాత జయసుద్ధ తెరపైకి వచ్చారు, ఏం జరుగుతోంది, ఎందుకని సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ప్రేక్షకులకి, ఏంటి పరిస్థితి? మా అసోసియేషన్ ఎన్నికలు అనేవి ఒక ఇంట్లో జరగవలసిన చిన్న కార్యక్రమం. దీనికి అనవసరంగా దీనికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ రత్సల్లోకి వెళ్ళిపోయింది. ఇది మొట్టమొదటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రవేశపెట్టారు అని చెప్పి మీరు అన్నారు ఒక మాట. రాజేంద్ర ప్రసాద్ గారు తనకు తాను ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయబోతున్నానని ఆయన అనౌన్స్ చేసుకున్నారు తప్ప ఆయన ఎవరు కూడా ప్రపోజ్ చేసింది కాదు. మేమెవరం ప్రపోజ్ చేయలేదు. నన్నే ఉండమని చాలా మంది పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ అడిగినా కూడా ఎప్పుడు మనమే ఉంటాం కరెక్ట్ కాదు. ఇవాళ రోజున యంగర్ జనరేషన్ అంతా వచ్చేసింది. ఇవాళ యంగర్ జనరేషన్ రావాలి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవాళ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్ప మన దగ్గరికి రావడానికి వాళ్ళు మొహమాటు పడుతున్నారు, రావటం లేదు. అందుకని ఒక సంవత్సరంగా యంగ్స్టర్స్ అందరినీ కూడా నేను అడుగుతున్నాను పిలిచి, మీరందరు కలిసి డిసైడ్ చేసుకున్న ప్యానల్ పేర్లు ఇవ్వండి, ఎలక్షన్ లేకుండా ఇనానిమస్గా మీరు గెలిచేటట్టుగా చేసి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, మీరందరూ కూడా ఇక మీ సమస్యలను మీరే పరిష్కరించి ఎన్నాళ్ళని మేము చేస్తామని చెప్తే అలాగే 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 అని చెప్పి ఆఖరికి వచ్చినప్పటికి ఎవరు కూడా అందరూ చేతులు ఎత్తేశారు. మాకంత అనుభవం లేదని వాళ్ళు కొంతమంది, మీలాంటి అనుభవంలో ఉంటే బాగుంటుందని వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా అన్నారు. అందరినీ అడిగాను, ఇందులో మాత్రం రెండో మాట్లేదు. ఓకే, ఇది ఇలా జరుగుతూ ఉండగా సడన్ గా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేస్తున్నాను. ఇట్స్ అందులో కూడా ఏం తప్పులేదు. రాజేంద్ర ప్రసాద్ కూడా నా తమ్ముడు లాంటి వాడే, నన్ను ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమగా, నేను అతని తమ్ముడు అని పిలుస్తాను. మా మధ్యలో ఏ విధమైన చిన్న పొరపక్షాలు కూడా ఏమీ లేవు. ఓకే, అయితే జయసుధన్ ఎందుకు వచ్చింది అంటే, క్రితంసారి ఎన్నికలు జరిగినప్పుడు జయసుధన్ నేను నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండమ్మా అన్నా. అంటే ఎప్పుడు మేము ఆడవాళ్ళం వెనక ఉంటామే తప్ప మమ్మల్ని ఎప్పుడు ప్రెసిడెంట్గా మాకు అవకాశం ఇవ్వరా అంటే, తప్పకుండా ఇస్తానమ్మా అసలు లేదని కాదు, నువ్వు సడన్ గా వచ్చేసే ప్రెసిడెంట్ గా వచ్చి ఉండి నువ్వు చేయగలిగింది ఏంటి, సమస్యలు ఏంటి, ఎలా చేయాలనేది కూడా తెలియకుండా, ప్రొసీజర్స్ తెలియకుండా నువ్వు సడన్ గా రావటం అనేది కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉండు, ఇప్పుడు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావు కొంత తెలుసు నీకు, ఒకసారి ఉండు ఈసారి, నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్ గా ఉండు కానీ అని చెప్పి ఆవిడతో అంటాం జరిగింది. ఆవిడ అప్పుడు ఏమన్నారంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కదండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను వచ్చి చైర్మన్ గా ఉంటే బాగుంటుంది తప్ప ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుంది తప్ప నేను వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటే బాగుండదండి, నాకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వండి అని. తప్పకుండానమ్మా, ఇంతవరకు మహిళలకు ఇవ్వలేదు ఛాన్స్, తమిళ్లో కూడా రాధిక చేసింది, అలాగే ఈసారి నువ్వు చేద్దు గానీ నీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. మా అందరికంటే సీనియర్ రాజేంద్ర ప్రసాద్ కంటే నాకంటే నువ్వు సీనియర్, ఇండస్ట్రీకి ముందు వచ్చావు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బిజీగా పనిచేస్తున్నావు నువ్వు. ఓకే, ఎన్నో భాషల్లో నువ్వు హీరోయిన్ గా చేసావు, ఒక చిత్ర నిర్మాతగా మంచి చిత్రాలు తీసావు, ఎన్నో అవార్డులు నీకు వచ్చినాయి, నీకున్న అర్హత మాకెవరికి ఇవ్వలేదు, నువ్వు తనంటే అందుకంటే కావాల్సి. ఇంత మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మొదటే మీరు ఎందుకు ప్రపోజ్ చేయలేదు? యంగ్ జనరేషన్ అంటే రావాలి, ఒక మార్పు రావాలని మీరు కోరుకున్నారు, మీరు పక్కకి తప్పుకోవాలనుకున్నారు, సో అప్పుడే ఎందుకు ఆ ప్రపోజల్ రాలేదు? అప్పుడు మేమందరం చేద్దాం, జయసుధ చేద్దామని కాదు, ఏదో చేద్దాం కాదు, రాజేంద్ర ప్రసాద్ ఎవరు చేద్దామని అనుకున్నాం. ఓకే, యంగ్స్టర్స్ ని అడిగాం, మేము యంగ్స్టర్స్ అందరిని అడిగాం, వైఎం మీడియా శ్రీకాంత్ను కూడా అడిగాడు. ఇది పూర్తిగా మా తరమో కాదు, పూర్తిగా యంగ్స్టర్స్ తరమో కాకుండా మధ్య తరంలో ఉన్నాడు. ఓకే, నువ్వు ఉండి శ్రీకాంత్ నువ్వు ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుంది, మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇచ్చేసుకో అని చెప్పి అడిగాం. విష్ణుబాబుని అడిగాం, అల్లు అర్జున్ అడిగాం, మరి మంచు లక్ష్మిని అడిగాం, ఇంకా చాలా మందిని అడిగాం. వాళ్ళు ఎవరు రాలా, రాకుండా ఈయన అనౌన్స్ చేసేసిన తర్వాత అప్పుడు జయసుధ అంది, ఏమంటే లాస్ట్ టైం మరి నాకు ప్రామిస్ చేశారు కదా, ఎప్పుడు మగవాళ్ళు ఉంటామన్నా ఒక ఆడవాళ్ళకి ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వరా, నేను నిలబడతానండి అంది. అలాగేనమ్మా నిలబడి నువ్వు కావాలంటే అన్నా అని చెప్పి, అంతే తప్ప రాజేంద్ర ప్రసాద్ వచ్చాడని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చేస్తే తీసుకొచ్చి మేము సపరేట్గా ఇవ్వండి మెడ్రాస్లో ఉన్నాయని అర్జెంట్గా నువ్వు రా అని చెప్పి పిలిచింది పెట్టింది కాదు. ఇది
రాజేంద్ర ప్రసాద్ ఆయన నిలబడాలని ఎలా అనుకున్నాడు, జయసుధ కూడా తను నిలబడాలని అలా అనుకుంది. మరి ఈ విషయాలన్నీ మీరు రాజేంద్ర ప్రసాద్ తో ప్రస్తావించలేదు? ప్రస్తావించలేదు, అడగకుండా ఎలా ప్రస్తావించు అంటే ఒక సందర్భంలో మేము ఇద్దరం ఒక చోట కలుసుకున్నాం. కలుసుకున్నప్పుడు నేను చెప్పాను, ప్రసాద్ నువ్వు తప్పు చేసావమ్మా, నువ్వు తొందరపడి అనవసరంగా ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయడం తప్పైంది, నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి కనుక నువ్వు చెప్పానో నాకు చేయాలండి అని కనుక నువ్వు అన్నడితే తప్పకుండా వర్కౌట్ చేసి నిన్నే చేసి ఉండేవాళ్ళం. సరే, ఏదేమైనా నువ్వు అనౌన్స్ చేసిన తర్వాత పరిశ్రమలో వచ్చిన రియాక్షన్ లో ఇవాళ రాష్ట్రం రెండు విభాగాలుగా విడిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితులు మీరు ఉండాలండి అని చెప్పి ఇతర అసోసియేషన్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ ఈ 2 ఇయర్స్ ఖచ్చితంగా ఉండండి, ఇది ఒక క్రూషియల్ పీరియడ్, ఈ పీరియడ్ లో కనుక మీరు లేకపోతే మీరు అందరినీ కలుపురాగలిగిన వాళ్ళు మీరు ఉండాలి అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే, సరే దానికోసం పరిశ్రమ కోసం ఉందామని అనుకున్నా కానీ నాకు ఉండాలని కూడా కోరిక లేదు, ఎందుకంటే నేను కూడా చేయలేకపోతున్నా. ఆ టైం ఆ మాట కూడా చెప్పా, ఇట్లా ప్రసాద్ ఇట్లా అంటున్నారంటే ఒక మాట అన్నారు చాలా స్పోర్టివ్ గా, అనయ్య నేనే నిలబడతాను రాజేంద్ర ప్రసాద్, నువ్వు తప్పుకో, నేను నుడితే నువ్వు అంటే నేను తప్పుకుంటాను అన్నాడు. నేను ఎలా అంటాను రాజేంద్ర ప్రసాద్ అన్న, కాదు ఒక్కరు మీరు ఆలోచించి రేపు చెప్పండి నాకు అన్నాడు. సరే, 2 రోజులు ఆలోచించి, ప్రసాద్ నేను ఇండస్ట్రీలో అందరూ విపరీతంగా ప్రశ్నిస్తున్నారు, ఏది మా అసోసియేషన్ మెంబర్లే కాకుండా ఇతర అసోసియేషన్ చాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ డైరెక్టర్ సచివ్ గారు ఇట్లా వీళ్ళందరూ ఇస్తున్నారు ప్రసాద్, మరి ఏం చేయండి నేను అన్నా. మరి నాకు అట్లాగే ప్రశ్న ఎక్కువగా ఉందండి, నేను కూడా ఆలోచించి చెప్తానండి అని చెప్పాడు. అంతే, తర్వాత ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోలేదు, ఆయన అనౌన్స్ చేశాడు, జయసుధ వచ్చింది, జయసుధ అనౌన్స్ అయిపోయింది. పరిస్థితులు వ్యవహరిస్తే ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్ అయ్యే ఎలక్షన్స్ అయినా, కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం విభేదాలు బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకాలం సినీ ఇండస్ట్రీ అంతా కలిసినట్టుగా కనిపించింది, కానీ ఈసారి ఎలక్షన్స్ లో మటుకు రెండు వర్గాలుగా విడిపోయింది ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ అని చాలా ఒక స్పష్టమైన పిక్చర్ కనిపిస్తోంది వెండి తెర మీద, కాదంటారా? డెఫినెట్ గా అలాంటి అభిప్రాయ భేదాలు మాలో లేవు. ఇవాళ ఊరికనే ఏంటంటే ఎలక్షన్ అన్నప్పుడు జనరల్ గా ఒక మాదిరి ఉండదు, 2 కోళ్లు పందెం జరిగినప్పుడు ఎలా కొట్టుకుంటాయో, 2 ఎలక్షన్ల అభ్యర్థి ప్రత్యర్థి ఇద్దరు ఒకళ్ళు మాటలు తోటాలు చూసుకుంటాను చెప్తా. ఇవరు ఒకసారి గతంలో ఒకసారి రాజేంద్ర ప్రసాద్ నేను పోటీ పట్టడం జరిగింది, మేమిద్దరం ఆ రోజున ఇద్దరం ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకొని ప్రెస్ కెమెరాల ముందు నుంచుకొని మాలో మాకు ఏ విధమైన విభేదాలు లేవు, మా ఇద్దరులో ఎవరు గెలిచినా మాకు ఓకే, మేమిద్దరం ఒక అరేంజ్మెంట్ కూడా వచ్చాం, నా ఓటు రాజేంద్ర ప్రసాద్ కేస్తాను, రాజేంద్ర ప్రసాద్ ఓటు నాకేస్తాడు, సో మా ఇద్దరులో ఎవరికి వచ్చినా మాకు ఇది లేదని చెప్పి మేము ఇద్దరు జాయింట్ గా ప్రెస్ లో అనౌన్స్ చేసాం. ఆ తర్వాత తను అభినందించాడు, మేము అభినందించాడు, మాకు ఏ డిఫరెన్స్ లేదు. ఇవాళ కూడా అంతే, ఊరికి అలా కనపడుతుంది, బట్ ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు, ఇందులో 2 వర్గాలు అవటం కానీ విభేదాలు కానీ ఏమీ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇందాక నాగబాబు గారు పోటీ చేశారు బానే ఉంది, కానీ అప్పుడు అప్పుడు ఈ స్థాయిలో విమర్శలు లేవు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా విమర్శలు చేశారు. అందుకని నేను జనరల్ గా మీడియాకు ముందు రావాలని కూడా నేను అనుకోలేదండి, ఇందాక ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు కొంచెం నేను హర్ట్ అయ్యాను కొన్ని విషయాల్లో, ఎందుకంటే నేను మా అసోసియేషన్ కోసం నేను ఎన్ని త్యాగాలు చేశానో ఎంత ఖర్చు పెట్టానో మెంబర్లకు చాలా మందికి తెలుసు, బయటికి నేను చెప్పుకోను. జనరల్ గా మా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడానికి మూల కారణం నేను, మా ఇంట్లోని మా ఆఫీసు మా ఇంట్లోని ఆఫీసు పెట్టి మా స్టాఫ్తోనే చేసి నా డబ్బులే ఖర్చు పెట్టుకుని కొంతకాలం ఆఫీసు మెయింటైన్ చేసి తర్వాత ఒక స్టేటస్ వచ్చిన తర్వాత దానికి ఆఫీసు ముందు తీసుకొని ఛాంబర్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఫండ్ రైజ్ చేయడం కోసం నేను ఎంత కష్టపడ్డానో. మురళీమోహన్ గారు, మన అసోసియేషన్ గురించి అసోసియేషన్ మీద వాళ్ళు చేసిన విమర్శలకు సంబంధించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం, కానీ అంతకంటే ముందర, కానీ మా నిబంధనల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి వచ్చి నామినేషన్ వేయాలంటారు, కానీ ఇక్కడ అలా జరిగిందా? జయసుధ తరపున మీరు ఇనిషియేట్ చేశారు నామినేషన్ అని కూడా చెప్తున్నారు. అవన్నీ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలి, నేను చెప్పలేను. అది ఇప్పుడు నేను నన్ను ఉండమన్నారు, నాకు పార్లమెంట్ జరుగుతుంది, నేనేం చేశాను, నేను ఆ రోజు నాకు ఇవ్వడానికి ఉండదని చెప్పి నేను సంతకం చేసేసి నేను ఫామ్ ఇచ్చేసి నేను గనక తప్పని సర్ఫీస్ లో నేనే పోటీ చేయాల్సి వస్తే నా తీసుకెళ్లి అప్లై చేయండి అని ఇచ్చాను. తప్పు లేదు, అది నో మిస్టేక్, అది అర్హత ఉంది అది. కానీ సినీ ఇండస్ట్రీలో చెప్తున్నారు ఇవన్నీ కూడా తెర వెనక ఒక రాజకీయం జరుగుతోంది. ఏమీ లేదు సార్, మీరు అనుకున్న రాజకీయం ఏమీ లేదు, ఏమీ లేదు. అంటే రైట్, ఇక్కడ ప్రస్తుతం పొజిషన్ చూస్తే చిరు వర్సెస్ యాంటీ చిరు అంటే పొజిషన్ అలా మైడౌట్ అయింది ఈ ఎన్నికల్లో అనేది. ఐ డోంట్ థింక్ సో. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చిరు వర్సెస్ దాసరి తరహాలో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్. అది మీ ఎన్టీవీలో దాదాపుగా 10 రోజులుగా చేస్తున్నారు, అది నేను కూడా చూశాను ఆ విషయం. కేవలం జరిగిన వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందిస్తుంది, ఆ విషయంలో చాలా సుస్పష్టంగా చెప్పబోతున్నాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో బయట జరిగే వాళ్ళు బయట ఉన్నదాన్ని రకరకాలుగా ఊహించుకోవచ్చు, తప్పు లేదు, అది ఎవరు వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది అంతే తప్ప ఇందులో
దాసనారాయణరావు గారు చిరంజీవి గారు కొట్టుకోవాల్సినంత రాజకీయం లేదు ఇందులో. దాసర్ గారు నిలబడలేదు, చిరంజీవి గారు నిలబడలేదు, దీంట్లో అది ఉందని నేను అనుకున్నాను. అంటే జయసుధాగారు గారు అంటున్నారు పొలిటికల్ గా బెదిరించారని, అంత అంటే బెదిరింపులు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఏంటి దాని గురించి? ఎవరి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, నాకైతే డైరెక్ట్ గా నాతో ఎవరు మాట్లాడదు, ఆవిడతో మాట్లాడిన సందర్భాల్లో ఇంతవరకు మా ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవటం అనేది జరగల. నేను నిలబడ్డప్పుడు కూడా ఏ రోజున చంద్రబాబు నాయుడు గారికి నేను నిలబడ్డాను నేను పోటీ చేస్తాను నేను నిలబడి ఏ రోజున చెప్పాల. నేను గెలిచిన తర్వాత ఆయన నేను గెలిచానని తెలిసి ఊరికి నేను ఒకసారి ఫోన్ చేసి అభినందన చెప్పిన సందర్భాలు ఉన్నాయే తప్ప నేను ఏ రోజున మనల్ని అడగటం కానీ ఇంకోటికని చేయడం. ఎందుకంటే పాలిటిక్స్ వేరు, మా అసోసియేషన్ వేరు. సినిమా రంగానికి ఏ విధమైనటువంటి రాజకీయాలు లేవు. నెంబర్ వన్, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, విభేదం లేదు. అందరూ మాకు కావాలి, అందరికీ మేం కావాలి, మేమందరం అదే కోరుకుంటాం తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఈ ఇందులో ఏదో రకరకాలుగా ఏదో చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారని మేమని మేమేదో అన్నామని వాళ్ళని ఇలా రెచ్చిపోవటం అనేది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటాను. రైట్. జయసుధ మనకి ఒక రాజకీయ శక్తి నడిపిస్తోంది, రాజకీయాలతో మాని కలుషితం చేశారన్న కామెంట్స్ కి మరి మురళీమోహన్ గారు ఏం చెప్తారో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.